हाई फ्रेंड्स इवाला टापिक इवाला टापिक मोटर मेंटेनेंस टू अवॉइड फेल्यूर्स अंटे मोटर मेंटेनेंस ए प्रकार चेस्ते फेल्यूर्स अने राकुंटा उंडडानिकि मोटर लाइफ एक्सटेंड अवडं कोसम मन टापिक अंटे मेंटेनेंस ए विधंगा चेयाली एला चेयाली अनेदे मन टापिक ओकेना लेट्स गो टू टापिक టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్ ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి త్రీ పార్ట్స్ చేయాలి ఫస్ట్ ఏంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే వీక్ డైలీ మెయింటెన్ డే టు డే మెయింటెనెన్స్ వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్ ఓకేనా మంత్లీ మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా మోటార్ బైండింగ్ ఏమైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం అది బ్రేక్ డౌన్ అంటారు ఓకేనా నెక్స్ట్ షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ సిక్స్ మంత్ ఇయర్లీ ట్వైస్ అంటే సిక్స్ మంత్స్ ఓకేనా ఇది త్రీ పార్ట్స్కి డివైడ్ చేసాం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ అంటే డే టు డే విజువల్ చెక్ అంటే ఏంటి విజువల్ చెక్లో ఏమేంటి ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి నాయిస్ చూసుకోవాలి టెంపరేచర్ అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటర్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చిన అండర్ వోల్టేజ్ వచ్చిన వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు ఓకేనా ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్ ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు త్రీ ఫేసెస్ ఉన్నాయి కదా ఏదైనా టూ ఫేసెస్ డ్యామేజ్ అయినా సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా టూ ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి ఇది మెయిన్ రీజన్ ఓకేనా మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్ ఓకేనా ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం ఓకేనా వీటి లిస్ట్ చూద్దాం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఫస్ట్ ఏం చేయాలి లూజ్ కనెక్షన్స్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్ మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్ అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్ అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది ఇవన్నిటికి లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్ అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా ఎన్న ఫేస్ కార్బనైజ్డ్ ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్వై బై ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్ అంటే
ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం. ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్. రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం. అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ మా వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనం ఏమేం చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు అవి, వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ. కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గుంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది, మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతాను. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్.
అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేదే మన టాపిక్ ఓకేనా లెట్స్ గో టు టాపిక్ ఆ టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్ ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి ఫస్ట్ ఏంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సెకండ్ వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే వీక్ డైలీ మెయింటెన్ డే టు డే మెయింటెనెన్స్ వీక్లీ టు మంత్లీ వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్ ఓకేనా మంత్లీ మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా మోటార్ బైండింగ్ ఏమైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం అది బ్రేక్ డౌన్ అంటారు ఓకేనా నెక్స్ట్ షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్ ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్ ఓకేనా ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్ అసలు విజువల్ చెక్ అంటే ఏంటి విజువల్ చెక్లో ఏమేంటి ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి నాయిస్ చూసుకోవాలి టెంపరేచర్ అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు ఓకేనా ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్ ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏళ్ళు ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి ఇది మెయిన్ రీజన్ ఓకేనా మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్ ఓకేనా ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం ఓకేనా వీటి లిస్ట్ చూద్దాం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఫస్ట్ ఏం చేయాలి లూజ్ కనెక్షన్స్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్ మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్ అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్ అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్ అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా ఎన్న ఫేస్ కార్బనైజ్డ్ ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం లగ్ వచ్చేసి కాపర్ రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది ఇన్సులేషన్ టేప్ వేస్తాం అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్ ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి
ఇలా ఉంటుంది. ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం. అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు అవి. వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ. కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయింటైన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి త్రీ పార్ట్స్ చేయాలి.
ఫస్ట్ ఏంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే వీక్ డైలీ మెయింటెన్ డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్, ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే? బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ పోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు, ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ సిక్స్ మంత్ ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్, ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి? ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన, నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా, అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు, ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్, ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం, ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి, అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికి లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి, వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్, అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి.
ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్ బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లు ఎక్కువ ఓ ఫేస్లు తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, వీళ్ళు ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ మంత్ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనం ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లుబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సబ్ ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్, మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంప్స్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడడం ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ, వీక్లీ
టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్డౌన్ అంటే ఏంటి అసలే? బ్రేక్డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా. మోటార్ బైండింగ్ ఏవైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్డౌన్. షట్డౌన్ అంటే యాన్యువల్ ఆర్ సిక్స్ మంత్ ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి? ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం. ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏన్లు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవరేజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 60x5 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లుబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది, కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్ బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమన్నా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనం ఈ
వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, వీళ్ళు ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ మంత్ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేం చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు అవి, వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ఫ్యానల్ కావచ్చు, ఎల్టీ ఫ్యానల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ది వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా, మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్డౌన్ అంటే ఏంటి అసలే బ్రేక్డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ పోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్డౌన్ అంటారు. ఓకేనా,
నెక్స్ట్ షట్డౌన్. షట్డౌన్ అంటే యాన్యువల్ ఆర్ సిక్స్ మంత్ ఇయర్లీ, ఇయర్లీ ట్వైస్ అంటే సిక్స్ మంత్స్. ఓకేనా? ఇది త్రీ పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి? ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటర్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తోని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్, ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు త్రీ ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా టూ ఫేసెస్ డ్యామేజ్ అయినా సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా టూ ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏళ్ళు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మనం లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్వైబీ ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది, కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది? డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం. అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ
అండ్ 6 మ్యాన్యువల్ యాన్యువల్ చెకింగ్ మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, 6 మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీ లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లుబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంప్స్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంప్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మన టాపిక్. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా, మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్డౌన్ అంటే ఏంటి అసలే బ్రేక్డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ పోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్డౌన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ షట్డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా, ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి,
విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటర్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏన్లు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మనం లూజ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది, కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్ బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ, ఫ్రీక్వెంట్లీ, మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డే టు డే చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ, వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ 6 మంత్ యాన్యువల్ చెకింగ్, మనం ఏమేం చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, 6 మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని
వాల్యూకి తెలుస్తుంది. ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు. అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. బేరింగ్ మెయింటెనెన్స్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్. లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ఫ్యానల్ కావచ్చు, ఎల్టీ ఫ్యానల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ది వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, సెకండ్ వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, థర్డ్ వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ ఏమైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్ ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేశాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్
ఓవర్లోడ్ వచ్చినా నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేసు. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్, ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏళ్ళు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్, అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లుబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది, కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ, ఫ్రీక్వెంట్లీ, మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డే టు డే చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ, వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ 6 మంత్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, 6 మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ, యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద
సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. బేరింగ్ మెయింటెనెన్స్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్. లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్నో మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా మిస్అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అసలే, బ్రేక్డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ పోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్డౌన్. షట్డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్ ఇయర్లీ ట్వైస్, అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తోని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ ఓల్టేజ్ వచ్చినా అండర్ ఓల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు
ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్, ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏన్లు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్, ఓకేనా, మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్, ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం, ఓకేనా. వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి, లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి, అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికి లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి, వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్, అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది, కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి, ఓకేనా. ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం, ఏంటిది డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం, మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ 6 యాన్యువల్ చెకింగ్, మనం ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ 6 మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ గిట్ల వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ గిట్ల అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్
బేరింగ్ మెయింటెనెన్స్. బేరింగ్ మెయింటెనెన్స్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ హవర్స్ అని ఉంటుంది. ఆ సమ్ హవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్. లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్నో మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడక ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ అయిపోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేశాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తోని మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది.
నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్, ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏళ్ళు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్, ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం, ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజ్ లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 60x ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాను కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది, కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి, ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం, ఏంటిది డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం, మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ 6 మంత్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, 6 మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు
ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్. లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ఫ్యానల్ కావచ్చు, ఎల్టీ ఫ్యానల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్. మెయిన్ ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. Please like, share and subscribe to Electrical Explanation. And meek next ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ, మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే, బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ పోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, అలా సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు
డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏళ్ళు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవరేజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్, ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం, ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మనం లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికి లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి RYB ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం. అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ మా వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లుబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్ బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లు ఎక్కువ ఓ ఫేస్లు తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి, ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లుబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ. కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా
మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా సా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంప్స్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంప్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడడం ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే, బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ పోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తోని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%
ఇంక్లూడ్ అయితే. ఇది మెయిన్ రీజన్, ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం, ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్. అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్వై బై ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం. అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి, ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేం చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు అవి, వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ఫ్యానల్ కావచ్చు, ఎల్టీ ఫ్యానల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్.
మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్, మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంప్స్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంప్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతాను. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయింటైన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ, మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే? బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ ఏవైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే, మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి,
లూజ్ కనెక్షన్స్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ ట్వైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్ మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్ అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్ అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్ అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా ఎన్న ఫేస్ కార్బనైజ్డ్ ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్వైపీ ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్ ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం లగ్ ఇన్స్టాల్ చేసాం ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం లగ్ వచ్చేసి కాపర్ రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది ఇన్సులేషన్ టేప్ వేస్తాం అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ మా వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్ ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ లోడ్ కరెంట్ ఐ మీన్ లోడ్ బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా బ్యాలెన్స్ లోడ్లు ఉందా ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి ఓకేనా ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్ ఇప్పటివరకు మనం ఏం చేసాం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం ఏంటిది డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం అవన్నీ చేసేసుకున్నాం మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్ మనకి ఏమేమి చేయాలి ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇయర్లీ ఏంటి ఇయర్లీ సిక్స్ మంత్స్లీ యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్ మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది ఆ మోటార్ బాగుందా డ్యామేజ్ అయిందా ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం పెడస్టాల్స్ అంటారు అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్ ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి ఏంటి యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది కంట్రోలింగ్ సప్లై ఉంటుంది మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు హెచ్టీ ప్యానెల్ కావచ్చు ఎల్టీ ప్యానెల్ కావచ్చు ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్ ఇప్పుడు అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది
మోటార్కు ఉన్న పంప్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే? బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ ఏవైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేశాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే, మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి, లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా,
వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికి లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి, వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్, అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్వైబీ ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ మా వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లుబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమన్నా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం, ఏంటిది డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం, మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా, మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్, ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్, మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంప్స్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంప్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్.
అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా? లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడక ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా? మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా. మోటార్ బైండింగ్ ఏవైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా? ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి? విజువల్ చెక్లో ఏమేంటి? ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం. ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా? మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా? వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్. అంటే మనం బేరింగ్స్కు
గ్రీజు లాంటివి ఇస్తాం కదా, లుబ్రికేషన్స్ అలాంటి. ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లుబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి, వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్వై బై ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం. అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాను కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లుబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ, ఫ్రీక్వెంట్లీ, మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ, వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా, మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లుబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్, మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్నో మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి,
లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయింటైన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా, మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే, బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ పోయినా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్ ఇయర్లీ ట్వైస్, అంటే 6 మంత్స్. ఓకేనా, ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి, విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా, ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా, మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా, వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి, లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికి లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్.
అంటే ఇప్పుడు మూడు ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్ ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం. అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ మా వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్ బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లు ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం, ఏంటిది డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం, మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనం ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ గిట్ల వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ గిట్ల అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా, ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంప్స్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి
ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్. ఓకేనా, మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే, బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ ఏవైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్. ఓకేనా, ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి, విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు. ఓకేనా, ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏన్లు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవరేజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. ఓకేనా, మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం. ఓకేనా, వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి, లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్. అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్. అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 60x5 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే
ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ చేసాం, లగ్ ఇన్స్టాల్ చేసాం. ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్. రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం. అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లుబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేమి చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు అవి. వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా, లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఇదేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లుబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ. కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ఫ్యానల్ కావచ్చు, ఎల్టీ ఫ్యానల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్.
అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేదే మన టాపిక్ ఓకేనా లెట్స్ గో టు టాపిక్ ఆ టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్ ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి ఫస్ట్ ఏంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సెకండ్ వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే వీక్ డైలీ మెయింటెన్ డే టు డే మెయింటెనెన్స్ వీక్లీ టు మంత్లీ వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్ ఓకేనా మంత్లీ మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా మోటార్ బైండింగ్ ఏవైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం అది బ్రేక్ డౌన్ అంటారు ఓకేనా నెక్స్ట్ షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్ ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్ ఓకేనా ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ అంటే డే టు డే విజువల్ చెక్ అంటే ఏంటి విజువల్ చెక్లో ఏమేంటి ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి నాయిస్ చూసుకోవాలి టెంపరేచర్ అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటార్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు ఓకేనా ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్ ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి 46% వచ్చేసి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ 10% వచ్చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి ఇది మెయిన్ రీజన్ ఓకేనా మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్ ఓకేనా ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం ఓకేనా వీటి లిస్ట్ చూద్దాం ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఫస్ట్ ఏం చేయాలి లూజ్ కనెక్షన్స్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా వాటి దగ్గర మన లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్ మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్ అంటే మనం బేరింగ్స్కు గ్రీజ్ లాంటివి ఇస్తాం కదా లూబ్రికేషన్స్ అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్ అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా ఏదైనా ఫేస్ కార్బనైజ్డ్ ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం లగ్ వచ్చేసి కాపర్ రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది ఇన్సులేషన్ టేప్ వేస్తాం అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్ ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి
ఇలా ఉంటుంది. ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం. అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనకి ఏమేం చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి. మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు అవి, వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ. కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ప్యానెల్ కావచ్చు, ఎల్టీ ప్యానెల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గా ఉంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్, మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మోటార్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్. అంటే మోటార్ మెయింటెనెన్స్ ఏ ప్రకారంగా చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి, మోటార్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మన టాపిక్. అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేదే మన టాపిక్. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్. టాపిక్ వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, అసలు మోటార్ లైఫ్ టైం అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్స్ డ్యామేజ్లు అవి ఇవి కాకూడదు ఉండడం కోసమే ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మోటార్ మెయింటెనెన్స్ గురించి 3 పార్ట్స్ చేయాలి.
ఫస్ట్ ఏంటిది ప్రివెంటివ్ మెయింటెనెన్స్, సెకండ్ది వచ్చేసి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, థర్డ్ది వచ్చేసి షట్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే వీక్ డైలీ మెయింటెన్ డే టు డే మెయింటెనెన్స్, వీక్లీ టు మంత్లీ, వీక్లీ టు మంత్లీ మెయింటెనెన్స్, ఓకేనా, మంత్లీ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి అసలే, బ్రేక్ డౌన్ అంటే ఎప్పుడైనా మన మోటార్ ఏదైనా డ్యామేజ్ అవుతే ఇంకో మోటార్ ఇన్స్టాల్ చేసే టైంని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం కదా, మోటార్ బైండింగ్ ఏవైనా ఏది పోయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేసైనా స్పేర్ ఉంటే స్పేర్ అటాచ్ చేసేసి రన్ చేస్తాం, అది బ్రేక్ డౌన్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే యాన్యువల్ ఆర్ 6 మంత్స్, ఇయర్లీ ట్వైస్ అంటే 6 మంత్స్, ఓకేనా. ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మనం డైలీ టు డైలీ అంటే డే టు డే విజువల్ చెక్. అసలు విజువల్ చెక్ అంటే ఏంటి, విజువల్ చెక్లో ఏమేంటి, ఇప్పుడు డైలీ మనం వైబ్రేషన్ చూసుకోవాలి, నాయిస్ చూసుకోవాలి, టెంపరేచర్. అసలు నాయిస్ దగ్గర ఏంటంటే మన మోటర్ ఓవర్లోడ్ వచ్చిన నాయిస్ పెరుగుద్ది, అలైన్మెంట్ మిస్ అయినా అలాంటివి ఏమన్నా ఉంటే నాయిస్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్ అలైన్మెంట్ అయినా ఓవర్లోడ్ పడడం వల్ల ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా వైండింగ్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు టెంపరేచర్ చెక్ చేయాలి. ఇవి డైలీ మనం మోటార్ దగ్గర చెక్ చేసుకోవాల్సిన వర్క్లు, ఓకేనా. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ అండ్ మంత్లీ చెకింగ్. ఇప్పుడు ఈ టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం, ఏంటంటే అసలు బేసిక్గా మోటార్స్ వేటి రీజన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి. 46% వచ్చేసి బేరింగ్, 46% వచ్చి బేరింగ్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 30% వచ్చేసి ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ 14% వచ్చేసి ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏదైనా 2 ఫేసెస్ డ్యామేజ్ అయినా, సింగిల్ ఫేస్ డ్యామేజ్ అయినా 2 ఫేసెస్ మీద రన్ అవుతుంది కదా, ఆర్ సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కదా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 10% వచ్చేసి చాలా ఏన్లు, ఐ మీన్ చాలా ఇయర్స్ ఓవర్ ఏజ్ అయిన మోటార్ల వల్ల మన కంట్రోలింగ్ ప్రాబ్లమ్స్ అయినా, మెయిన్ సప్లై ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఈ 10%లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్, ఓకేనా, మోటార్స్ డ్యామేజ్ అవ్వడం కోసం డ్యామేజ్ అయ్యే మెయిన్ రీజన్స్, ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెకింగ్స్కి వెళ్దాం, ఓకేనా. వీటి లిస్ట్ చూద్దాం. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేయాలి, లూజ్ కనెక్షన్స్. ఫ్రీక్వెంట్లీ, వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ టైస్ ఆర్ వన్స్ మనం చెక్ చేసుకోవాలి, అంటే లూజ్ కనెక్షన్స్ చూసుకోవాలి. మెయిన్ సప్లై అది సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అండ్ మోటార్ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, వాటి దగ్గర మనం లూజ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డస్ట్ అండ్ ఆయిల్ క్లీన్. మనం లూబ్రికేషన్స్ ఇచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఆయిల్ అండ్ లూబ్రికేషన్స్ ఫిల్అప్, అంటే మనం బేరింగ్స్కు గ్రీజు లాంటి ఇస్తాం కదా లూబ్రికేషన్స్, అలాంటి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇవన్నిటికీ లూబ్రికేషన్స్ మనం మంత్లీ చెక్ చేసుకోవాలి, వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కార్బనైజ్డ్ కేబుల్స్, అంటే ఇప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఎన్న ఫేస్ కార్బనైజ్డ్, ఒక సింగిల్ ఫేస్ కూడా కార్బనైజ్డ్ అయితే మోటార్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 65 ఫేసెస్లలో ఎక్కడైనా కార్బనైజ్ ఏమన్నా వచ్చిందా, కార్బన్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గ్యాప్. ఎయిర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం ఏ కేబుల్కైనా లగ్ ఇన్స్టాల్ చేసాం, ఇది కేబుల్ వచ్చేసి అల్యూమినియం, లగ్ వచ్చేసి కాపర్, రెండింటి మధ్యలో ఇంత ఇన్స్టాల్ చేసిన గ్యాప్ వస్తుంది, ఇన్సులేషన్ టేప్ వేస్తాం, అక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టెర్మినల్ బాక్స్ అండ్ వైండింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎయిర్ గ్యాప్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు బేసిక్గా మన మోటార్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇటు వచ్చేసి లోడ్ అటాచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ రన్నింగ్ పొజిషన్లో ఉందా, దీనికి లూబ్రికేషన్స్ ఆయిల్ గిట్లు ఉన్నాయా, బేరింగ్లన్నీ బాగున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది
ఇప్పుడు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ కనుక డ్యామేజ్ అయితే మన మోటార్ హీట్ అయ్యి టెంపరేచర్ పెరిగి వైండింగ్ బర్న్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మనం కూలింగ్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హీటప్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోడ్ కరెంట్, ఐ మీన్ లోడ్, బేసిక్గా లోడింగ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, బ్యాలెన్స్ లోడ్లు ఉందా, ఓ ఫేస్లో ఎక్కువ ఓ ఫేస్లో తక్కువ ఏమైనా ఉందా, లోడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీక్లీ ఫ్రీక్వెంట్లీ మంత్లీ చెకింగ్లో చూసేసుకోవాలి. ఓకేనా, వీళ్ళు ఇవి చెక్ చేసుకుంటే మనకు బెటర్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసినాం. ఏంటిది, డైలీ డే టు డే చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ మంత్ వీక్లీ అండ్ మంత్లీ చెక్ చేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం. మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి అనేది కూడా ఒక చార్ట్ వేసి చూపెట్టాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ అండ్ సిక్స్ యాన్యువల్ చెకింగ్, మనం ఏమేం చేయాలి, ఇయర్కి ఒకసారి మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్లీ ఏంటి, ఇయర్లీ, సిక్స్ మంత్స్లీ, యాన్యువల్ చెకింగ్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మెగ్గరింగ్ అంటే ఐఆర్ అంటే ఇన్సులేషన్ టెస్ట్. మనం ఇన్సులేషన్ టెస్ట్ చేసుకోవాలి, మోటార్ వైండింగ్కు మనం మెగ్గర్ చేస్తే దాని వాల్యూకి తెలుస్తుంది, ఆ మోటార్ బాగుందా, డ్యామేజ్ అయిందా, ఏమన్నా ఇన్సులేషన్ డ్యామేజ్ అయిందా అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇయర్లీ యాన్యువల్లీ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్కు మనం కింద సివిల్ ఫౌండేషన్స్ ఇట్లా వేస్తాం, పెడస్టాల్స్ అంటారు, అవి వాటి బోల్ట్ ఏమన్నా వైబ్రేషన్స్ వల్ల ఊడిపోయినాయా లూజ్ ఉన్నాయా అనేది చూసేసుకొని టైట్నింగ్ ఇట్లా అలైన్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిలే చెకింగ్, ఏంటి, సాఫ్ట్ స్టార్టర్ బాగుందా లేదా, అక్కడ కనెక్షన్స్ లూజ్ ఉన్నాయా, సాఫ్ట్ స్టార్టర్ దగ్గర రిలేస్ అయినా మోటార్ దగ్గర అయినా రిలే వర్కింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెయింటెనెన్స్, ఇందులో ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్లీ వీక్లో డైలీలో కూడా డైలీలో లేదు కానీ ఫ్రీక్వెంట్లీ చూసుకున్నాం కదా. ఈడేంటంటే బేరింగ్స్ అనేది సమ్ అవర్స్ అని ఉంటుంది, ఆ సమ్ అవర్స్ అయిపోయాక తీసేయాలి. ఏంటి, యూజ్ అండ్ త్రో బేరింగ్స్ ఉంటాయి, లూబ్రికేషన్ మెయింటెనెన్స్ బేరింగ్స్ కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బేరింగ్స్కు ఇంత అవర్ నడిచిందా లేదా చెక్ చేసుకొని ఆ క్లీన్ చేయడం లేకపోతే క్లియర్ చేయడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రీక్వెంట్లీ, కానీ ఇక్కడ కంట్రోలింగ్ సప్లై దగ్గర కూడా మనం కంట్రోల్ సప్లై, ఇప్పుడు మనకు ఎక్కడైనా మోటార్స్ దగ్గర మెయిన్ సప్లై ఉంటుంది, కంట్రోలింగ్ సప్లై ఉంటుంది. మెయిన్ సప్లై అంటే అది మోటార్ రన్ అవ్వడం కోసం, కంట్రోలింగ్ సప్లై అంటే ఆపరేట్ చేయడం కోసం. కంట్రోలింగ్ సప్లై దగ్గర సాఫ్ట్ స్టార్టర్ దగ్గర అయినా కావచ్చు, హెచ్టీ ఫ్యానల్ కావచ్చు, ఎల్టీ ఫ్యానల్ కావచ్చు, ఏదైనా ఐదర్ ఏదైనా కావచ్చు, అయినప్పుడు అక్కడ కాంటాక్టర్స్ అయినా రిలేస్ దగ్గర అయినా కేబుల్ కనెక్షన్స్ లూజ్గుంటే టైట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ మన టాపిక్లో లాస్ట్ వచ్చేసి అలైన్మెంట్, మెయిన్. ఇప్పుడు అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ అయితే అలైన్మెంట్ చేసేసుకొని మన పంపుస్ బే ఉన్న మన ఏదైతే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంపుది మోటార్కున్న పంపుకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ కప్లింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అలైన్మెంట్ అయితే కరెక్ట్ చేసేసుకోవాలి. లేకపోతే మిస్ అలైన్మెంట్ అయితే మోటార్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది, మోటార్ తర్వాత వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయగలుగుతాను. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ మెయిన్ చేస్తే మోటార్ లైఫ్ టైం అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు ఇది మెయింటైన్ చేయండి.